హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో హనుమంతాలు వేసే పోదేవుడా, తనకి పెయ్యను బొబ్బులు వచ్చే అమరాలో, నా బాబావే ఆడి పక్షి ఆడి పక్షి, ఈ బాబాగారు ముంద కొడుకు ఓ బాబారి బాబ నచ్చ వంద ఓ బాబా, వారి పట్టు నచ్చ వందు వాడా ఓ బాబా, వారి భార్యతో ప్రేమ చేసి ఓ బాబా, ఈ వారి నెత్త మీద బాబా ఓ బాబా, గిన్ని నీళ్ళ పోసుకోలే ఓ బాబా, వాడు కాలన్న గడగలేదే ఆడి పక్షి, వాడు చేతులంతా గడగలేదే ఓ బాబా, అయ్యో మైల పట్టాలతోటి ఓ బాబా, వాడు మన పైన కూర్చుండే ఓ బాబా, నాకు ఎంత మంటలేదే ఆడి పక్షి, నేను పోతున్న పోతున్న బాబా ఓ బాబా, నేను సముద్రాలు దాటలేదే ఓ బాబా, అయ్యో నాచారం అయితే లేదే ఓ బాబా, నీకు నేను వాసిగానే ఆడి పక్షి, నేను సముద్రంలో పోతమున్నా ఓ బాబా, ఓ బాబా నా ప్రాణం పోతుందని రాజుగా పోతుందనే బాబా, నేను నచ్చిపోతన్న గాని వాడు బాబాత్తుడైనాను, బాబాత్తురాలు కాకో బలవీటికి వాడిని తీసుకుపోయి సముద్రాలు అవుతాయి బాబా, నేను పోతన్న పోతన్న బాబా ఓ బాబా, అయ్యో విలవీల పట్టుకోని ఓ దేవుడు, అయ్యో పోరా పక్షి మరణం అనే అయ్యో మొగా పక్షి నచ్చిపోయే పోదేవుడు, అయ్యో మన వీటి కాడి పక్షి అమ్మరాడు, అయ్యో పాలన్ను ఎత్తుకోని పోదేవుడు, బలవీటికి ఆడి పక్షి పాలు ఎత్తుకోని ఆ యొక్క సంవత్సరాలు తరగచ్చింది, దానికి కూడా పెయ్యంత మొక్కలు తిరిగి ఆరు మంట పండుతుందని పెయ్యంత సముద్రాల అవతల ముచ్చంపు రాకులు తెచ్చి ఆడి పక్షి మూడు సుట్లు తిరిగి అడ్డం పడిపోతముంది ఓ దేవుడా, ఓరని ముచ్చంపు రాజా ఓ బాండ, నువ్వు ఇంత పని ఎత్తు మీద ఓ బాండ, నీ బాబు నష్టమన్ను బాండ ఓ బాండ, నీ భార్య బ్రతకాలని ఓ బాండ, నిన్ను ఓరు కోరు పొందగలరా ఓ బాండ, నీ భార్య బతకాలని నిన్ను ఓరకపోతమా ప్రాణం ఇస్తున్నావురా, సముద్రం వేయండు నేను సముద్రాలు పట్టుకుపోతంగా, ఇద్దరు ఒక్క కాడ నచ్చిపోయినా మాకి బాగుండకపో, నా భర్త సముద్రాలలో వాయనేమో పట్టుకు నచ్చిపోతున్నా, మాకు ఒకల మీద ఒకల ప్రేమ పోతారుడా, మాకు నీర పాయగలరా ముత్యంపు, ఒరే ముచ్చంపు రాజా, ఒకల మీద ప్రేమ ఒకరికి తీరక ముందు మా ప్రాణం పోతున్నది, నా భర్త సముద్రంలో పడి చచ్చిపోయిండు నేను సముద్రాలు పట్టుకు చచ్చిపోతున్నా, మేమెట్లా భార్య భర్తలము దూరమైనమో, రానున్న కాలం లోపల నీ భార్య గురువాసి నీకు నీ భార్య వాసి మీరు నాశనం అయిపోతారా అని
ఆ
దీని వల్ల మా అత్త పంపిన గంజి వచ్చి పోలే వస్తారు. ఆ గంజి నాలుగు దాగా చెప్పండి వాళ్ళు. ఈ గంజి నాలుగు దాగబుద్ధి అవుతున్నది కానీ ఇవాళ ఫుల్లటి పచ్చళ్ళ మీద బుద్ధి ఉడుతుంది. పచ్చడి ఉంటా తీసుకురా అని. ఏంటిదా అక్క పచ్చడి, అక్క పచ్చడి ఏందమ్మా పచ్చడి? నీకు అన్నమే పెట్టద్దని వస్తే గంజే పోయి వాడ వస్తే అన్నం అంపంగా గంజిలా మెతుకు పడద్దని రెండు జాలీలు పెట్టించిద్దాను అమ్మ కడుపులు అంబలు పోయ. ఆ మంచిళ్ళు జాలీలు లేవా ఆ మంచిళ్ళు అడగొసుకుని ఆ పేద జాలీలు కొనుకొచ్చి రెండు తెస్తే రెండు డబ్బులే చంపుతాను మేము గంజి. బిడ్డ గంజి తాగబుద్ధి అవుతుంది నాకు. పిల్లడి పచ్చడి మీద మామిడికాయ పచ్చడు, నిమ్మకాయ పచ్చడు, రేగికాయ పచ్చడు దొరసారి కట్ట మనం తెచ్చిన గంజి దాగబుద్ధి అయితే లేదట. పుల్ల పుల్లటిగా ఉన్నట మామిడికాయ పచ్చడ, రేగికాయ పచ్చడ, ఉసిరికాయ పచ్చడ, చింతకాయ పచ్చడిగా ఉన్నట. ఎవరు అడుగుతారు మరి? అది ఎవరు అడుగుతారు? నీ తెలవదా? అది తెలవది. ఎందుకు? అది నీళ్లు పోసుకున్న వాళ్ళు అయితేనే అడుగుతారు. మరి ఏ రంగు ఎవడ వచ్చింది? ఏ రాత్రి వచ్చింది? పెద్దర్వాద కాడ, పెద్దర్వాద కాడ ఉండే దొంగ ముండు ఉండే అంటే నేను ఉంటా అన్నది అవ్వ. ఏ లంగి ఎవడ వచ్చిండో? ఇక ఉండ రెండు రోజులు నీకు పెట్టిన బాగా దాక్కు నీటి కాడు ఉంటాను. నువ్వే నువ్వైన కాడికి ఏ లంగి ఎవడ వచ్చిండో? ఎవడెవడు తాగిండో? తాగినో నిల్లు సత్యనాశనం కావాలి. తాగినో నిల్లు సత్యనాశనం కావాలి. ఇక్కడ అవ్వా ఇప్పుడు మనం పోయి సీతారామదేవితో చెప్పకపోతే అది చెప్పినా చంపుతుంది, చెప్పకుండా మనం పోయి నీ కోడలు గర్భవాత అయిందని మృగాలు చెప్పాలి. చెప్పద్దు. మన జీతాలు బత్తాలు అడుక్కొని పోగా మీకోని మనం ఏమన్నా అడుకోవాలి. మనం చేసిన ఇన్స్పెక్టర్ విద్య అంతే. మృగాలు జీతాలు అడుకోవాలి. అడుగుతున్నావు ఈ అబ్బా నువ్వు ఇక్కడ మేము ఉండు మేము లక్ష్మణి ఏడుగురు దశల్లో సీతారామదేవి వేటికి వస్తున్నారు. అమ్మా సీతాలదేవి పిలుస్తారు లంజనా సంవత్సరాలు నా బొడ్డు కోసం పొందలేసిన వాళ్ళే. ఓ నీ పేరు పెట్టాం సీతాల దేవి. సీతాల దేవి అంటారు ఎవ్వలే మీరు? అమ్మా నీ కిందల్లో నీ తుత్తులు నా కిందంటే నీ కింద మేము దాశల్లో నా ఇంట్లో పని చేసేటోళ్ళను. నీ కింద అంటే ఏంటంటే తుత్తురు నా సౌతి, అడ్డంతీతే నా సౌతి. అయ్యో బాధ్యత నీకు. నీ ఇంట్లో పని చేసే దాశల్లో పండ్ల పందులేరుగా ఎత్తువన్న ఒక నేను చూస్తే భయపడట్లు పిస పిస మాట్లాడతారు. గట్లా నువ్వే బతివే? మీరు లేవు మీరు లేవు. మరి లేని లాంటి లేనట్టు నీకెందుకే బాగుంది ఏంటే సార్? బయటకు వెళ్ళు డ్రాగిరికి రావా. అయ్యో నేనే బయటికి వెళ్ళన్నా పరిశ్రేషమా ఇది? మమ్మల్ని లోపలికి రానివా, నువ్వు బయటికి రావా. నీతో ఎక్కడ మాట్లాడు అంటావు? మరి ఏంటి చెప్పు రే. మా కోడలు మైన వచ్చి గంజి చచ్చిర్రా. చచ్చినవమ్మా ఏ ఎన్నో కూర్చుంటావు లేనా సమతి? కాలు ఉంటానే అవ్వా. ఎందుకే అంత తాగకుంటే తాగుడెక్కడు గాని తాగాలి. ఇక నా చూడు కొద్దిగా ఏంటిదే నా జోడు పని చేయడు? ఏంటిదే నేను చూసేది? నువ్వేం చూస్తున్నావు అనుకుంటాను? అది మార్చి కొట్టి ఏంటిదే నేను చూసేది? నీడెవడు చూస్తాడే? ఏంటి కంటే కొన్ని నక్కలు చూస్తాయి, కుక్కలు చూస్తాయి, కథలు చెప్పించుకుని పైసలు పెట్టినందుకు గా సెల్పూర్ మండి ఈరే కౌడుసాడు చూస్తాడు. నీడెవడు చూస్తాడే? నువ్వేం చూస్తాను? నువ్వేం చూడమంటావు? నువ్వేం చూస్తాను? నువ్వేం చూడమంటున్నాడు? అవి లెక్క
ఎటు పోతావే? ఇక మా అత్తను కింద వేసిరా, మా మామను మీద వేసిరా. ఇదేంటి అత్తను కింద వేస్తున్నాను, మామను మీద వేస్తున్నాను? చిదంబరం వచ్చావే తెల్లారంగా 4 గంటలకు ముసలు చచ్చిపోయిందట. చచ్చిపోయిన వల్ల ముసలాడు మోటార్ పెట్టేస్తారు ఆడిపోయిండు. ఈ చచ్చిపోయిన వాళ్ళు దీన్ని తీసుకొచ్చి అడిగట్లు ఆగిట్లేసిర్రు. ఈ వార్త ముసలాడు తెలిసింది. ఏమన్నా ఒక్క ముసలి పోయే ముసలి పోయిందని వాళ్ళకి అక్కడ ఆగేటాక వచ్చింది. ఒక్క ముసలు ఉండకపోతే ఇద్దరు ముసలు ఉంటారు ఆవిడి. నేను చూస్తే భయపడాను. ఏం చేయాలి? ముసలి పోయిందని ముసలాడికి ఆగేటాక వచ్చింది. ముసలాడు తీసుకుపోయి హాస్పిటల్ లో బెడ్ వేసిర్రు. ముసలి కింద ముసలాడు మీద, ముసలి కింద ముసలాడు మీద 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 అయితే ముసలి ఇంటి ముందట అరికట్టి అగిట్ల కింద ముసలోడు గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద, ముసలోడు బెడ్ మీద ముసలి కింద ఎట్లంటవా? ముసలి కింద ముసలోడు మీద ముసలి కింద అంటావు? ఏ నువ్వు అయిరాపో, నువ్వు ఉగాది రాక ఏసారు ఉన్నది బాగున్నాయి. ఉగాది రాకుండా నువ్వు మధ్యలో తప్పించినే ఇంకా బాగున్నాయి. ఒక్కటే కదా తప్పించింది. అవ్వా దర్శాని, నా చూడు పాంచాను. నువ్వెటు పోతావే? నేనా? మా అత్త పెద్ద మనిషి అయిందాడు, నేను పోతా. ఏ తుత్తురు, మీ అత్తకి ఇప్పుడు పెద్ద మనిషి అప్పుడేంది? ఏది మాట్లాడినా, ఏది మాట్లాడినా ఒడ్డుకు పెడతావేందా? మా అత్త గ్రూప్ లో సిఓ, సిఓ అయిందట. సిఓనో సిఓనో ఏదో అయిందట. రేపు పొద్దుగాల మంచిగా పూల దండలతోటి మంచిగా షాల్వలతో సన్మానం చేస్తారట. నాకు నిన్ననే మిస్ కాల్ కొట్టింది, ఇక నువ్వు కూడా రాబిట్టే నీకు కూడా చెప్పిస్తా. అయితే మీ అత్త పెద్ద మనిషి అయితే మీ అత్త సన్మానం చేస్తే నీకు చెప్తారే? మా అత్తతో నాకు అత్త కూల సర్పంచ్ చేస్తే నీకు కూడా చేస్తారు? ఇక చేస్తారు. అయితే సన్మానం చేయించుకున్నారా పోలీసులు అత్త కూడా? అవ్వా అయ్యో బాంచారు, నేను సన్మానం పోయొచ్చారు, బాగా రోజులు అవుతుంది బాంచారు. సన్మానం ఎన్ని రోజులు చేస్తారా నీకు? అయ్యో ఒకరోజు చేసుకుంటా, ఒక రోజు పార్టీ జరుపుకుంటా. మీరు పోతే మా కోడలు మైనవతికి గంజవలు వస్తారే, దాని సాగు నాకు ఎవరు చెప్తారే? ఆ చచ్చిందన్న సంగతి నాకు ఎప్పటి దాన్ని గంజ పోసి వచ్చినారే? అమ్మా పోసి వచ్చినాం. మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. ఓ ముండా చెప్పేవే చెప్పకు, అలా మైనవతి అలా కోడలు గర్భమైన చెప్పేవే. అదే కోడల మైనవతి గర్భవతి మిమ్మల్ని కావాలంటే నాకే కళ్యాణ్ తెచ్చి పెట్టారు. లేకుండా పెద్ద అక్కడ దుబ్బులు అడగలు దుబ్బుకొని వచ్చింది మొన్న. నా కోడలు పైన వచ్చిన అక్కడే కావాలంటే అప్పుడు ముందుగా జీతం కావాలి. కొట్టించుకొని అస్తావు కొట్టించుకోవా? మంచి వాడకొచ్చి ఎప్పుడరా పంచుతారు, లేకపోతే ఎడకొంగ్ మైనవాది మిమ్మల్ని ఈగ రాకుండా ఉండమని కావలి పెట్టినా, దోమ రాకుండా ఉండమని కావలి పెట్టినా? ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలల గర్భవతి అని చెప్తారు. 5 నెలల కడుపయ్యాక మీరు ఎడవేయండ్రే? ఇన్ని రోజులు బట్టి 5 నెలల కడుపయ్యాక మీరు ఎందు సిర్రిగా అని 7 దాసళ్ళను సీతాల దేవి ఎడలే అని దెబ్బలు కొట్టి ఆమె మీకెంత జీతం ఇస్తాను నే నెలకు? ఆమె ఎంత జీతం ఇస్తానా? ఆమె ఈ కాడికి వెళ్ళి 4000 మీకు, ఆమె 4000 జీతం ఇస్తా. ఎందుకమ్మా
ఇవ్వక ఎప్పనందుకు తండ్రినా తండ్రినందుకు జీతం కాదు, మా కోడలు గర్భవతిని చెప్పినందుకు జీతము. దానవ్వ కడుపు కాదనా, కొడుకు లేకుంటే ఏమన్నా కొడుకోని కడుపు చేసుకున్నారా? దాన్ని ఏడుగురు కడుపుల కప్ప చెప్పి కరకర కరకర గొంతులు గోపియపోతే నేను సీతాల దేవుని కాదని ఉరికత్తున్నది ఓతల్లో. ఏ కళాకారులు సావత్య కథలు చెప్తారో చూపడుతుంటే కళాకారులు